Hi friends, welcome to my YouTube channel In the Mix with DJ Felix. So friends, nenu chesi ee roju meeku Kashmir Kick plugin gurinchi cheptanu. So aa plugin ela download cheskovalante Kashmir Kick plugin free download ani Google lo enter chesthe meeri website ku vastaru. So ee website meeda click chesi meeru sign in ayyi ID create chesukunnaru anko, ఇక్కడ పర్చేస్ ప్లగిన్ క్లిక్ చేసినారనుకో మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో కిందికి వెళ్ళినారనుకో ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేశారనుకో ఇలా మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ సైన్ ఇన్ కావాలి. సో సైన్ ఇన్ అయినాక మీరు గెట్ అని క్లిక్ చేస్తే సైన్ ఇన్ వస్తుంది. సో ఐడి క్రియేట్ చేసుకొని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇదో ప్లగిన్, ఇక్కడ ప్లగిన్స్లో యాడ్ చేసుకుంటే మీకు కాశ్మీర్ ఎసెన్షియల్ కిక్, సో ఇలా వస్తుంది ప్లగిన్. ఆ ప్లగిన్ని ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ప్లగిన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంతే, చేస్తే ఏబుల్టన్లో మీకు ఇలా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పాలంటే మీరు ఈ కిక్ వినండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్నారు అంటే మెయిన్ మీకు హెడ్ ఫోన్లో లేకపోతే స్పీకర్స్లో చూడండి. మొబైల్ ఫోన్లో చూసారంటే మీకు కిక్ సౌండ్ అంటే వినపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే చేస్తే చూడండి, సో ఇవన్నీ నేను కిక్స్ అయితే ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మీకు తెలుస్తుంది ఎఫెక్ట్ ఎలా ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఇక్కడ సబ్ మిడ్ ఎయిర్ ఉంది, అంటే లో మిడ్ హై. సో సబ్ అంటే మనం మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, పియానో రోల్లో స్కేల్స్ ఉంటాయి. సో కిక్ని కూడా మనం స్కేల్లో ఏ స్కేల్లో పెట్టాలంటే స్కేల్లో పెట్టుకోవచ్చు. ఎఫ్ షార్ప్ ఇది. సో మీరు ఏ స్కేల్లో ఉన్నారంటే ఆ స్కేల్లో కిక్ని మనం పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మిడ్ వచ్చేసి మిడ్ బేస్. సో ఏ కిక్లో అయినా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఈ మిడ్, ఇది లాస్ట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ ఇంకా మిడ్, ఈ ఇంపార్టెంట్ పార్ట్స్ కిక్లో చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. స్టార్టింగ్ పాయింట్ అంత కాదు కానీ మిడ్ అండ్ లో కిక్లో చాలా ఇంపార్టెంట్. సో మీరు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తే మిడ్ పెరుగుతుంటే పెంచుతుంటే ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిర్. ఎయిర్ అంటే హై, అంటే మీరు ఇప్పుడు సౌండ్ని కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకో ఎయిర్ అని ఒక్కరిని చూడండి ఎలా వస్తుంది ఎఫెక్ట్. అంటే ఫ్రెండ్స్, సబ్ అంటే లో, మిడ్ ఎయిర్ అంటే హై, కొంచెం ప్రెషర్ యాడ్ చేస్తుంది ఎయిర్లో చూడండి. సో మీరు నేను ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో సౌండ్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు ఒక కిక్ మంచి కిక్ రావాలంటే మీరు సొంతగా ట్రై చేసుకొని మీకు ఏది వర్కౌట్ అవుతుందో అది చూసుకోండి. సో ఇది వచ్చేసి దీని ద్వారా మనం స్కేల్స్ మార్చుకోవచ్చు. సో ట్రాన్సియంట్, ట్రాన్సియంట్ అంటే ఫ్రెండ్స్, ట్రాన్సియంట్ అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ని ట్రాన్సియంట్ అంటారు. సో మనం కిక్లో స్టార్టింగ్ పాయింట్ని ట్రాన్సియంట్ అంటారు. ఇది పెంచుకోబోతుంటే ఈ సౌండ్ టైట్ అవుతుంది చూడండి. సో మళ్ళీ ఇంకో సౌండ్ చూపెడతా చూడండి, ఇది ఎంత పెంచితే సౌండ్ ఎంత టైట్గా అవుతుంది మీరే చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ట్రాన్సియన్ యూజ్ చేసేటప్పుడు మీ సొంతగా చెవుతో వినండి, మీకు ఏది మంచిగా అనిపిస్తే అదే చూడండి.
సో ఫ్రెండ్ ఇది వచ్చేసి లూప్. సో మనం ఈ లూప్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు లూప్ ఆప్షన్ ఉపయోగించినారు అనుకో, అదే బీట్ రిపీట్ అయితేనే ఉంటుంది. సో ఇది వచ్చేసి లూప్. సో మీకు ముందు ముందు వచ్చే వీడియోలో కూడా చెప్తాను దీనివల్ల ఉపయోగము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి టేప్. టేప్ అంటే హార్మోనిక్ సాచ్యురేషన్, అంటే మీరు చూడండి ఎట్లా ఎఫెక్ట్ ఎలా ఇస్తుందో. మళ్ళీ ఇంకోసారి చూడండి, అంటే మీకు నేను ఇది పెంచుతూ పోతే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇలా ఈ పెంచేటప్పుడు మీకు సౌండ్ డిఫరెన్స్ వినిపిస్తూనే ఉంది. సో మీకు ఏది కరెక్టో ఏది రాంగో, మీ సౌండ్ ఎలా ఉండాలో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో టేప్ వచ్చేసి సాచ్యురేషన్ హార్మోనిక్స్. సో సాచ్యురేషన్ అంటే హార్మోనిక్స్ ఏమన్నా, అదే మీకు క్లియర్గా చెప్తాను ఇంకో వీడియోలో. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం లూప్ ఏమైనా లూప్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా, ఇది ఏమంటే ఇది మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని ద్వారా లూప్ ఆప్షన్ అలా ఉంటే ఇలా దీన్ని ఉపయోగించుకొని మనం లూప్ చేసుకోవచ్చు. సో మనం లూప్ అవసరం లేదు ఇప్పుడు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్. ప్రెషర్ అంటే మల్టీ బ్రాండ్ కంప్రెసర్. కంప్రెసర్ అంటే ఇది దగ్గరకు వచ్చేస్తుంది సౌండ్ని, అంటే విత్ సాగదీసే బదులు దగ్గరగా తీసుకొస్తుంది. దగ్గరగా అన్ని ఒకేసారి తీసుకొస్తే సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే కంప్రెసర్ వేరే, మల్టీ బ్రాండ్ కంప్రెసర్ వేరే. చూడండి ఇప్పుడు ఇది ఎట్ పెంచితే సౌండ్ ఎలా ఉంటుంది చూడండి. మళ్ళీ ఇంకోసారి వినిపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మల్టీ బ్రాండ్ కంప్రెసర్, ఇది వచ్చేసి కంప్రెసర్. కంప్రెసర్ ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్నిసార్లు మన సౌండ్ రెడ్ కలర్కి వెళ్ళిపోతుంది. అంటే మన ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసినా కానీ అది 0 కంటే ఎక్కువ క్రాస్ కావద్దు. 0 క్రాస్ అయితే రెడ్ కలర్లోకి వస్తుంది. సో ఎప్పుడు కానీ సౌండ్ ఓన్లీ గ్రీన్ కలర్లో ఉండాలి, రెడ్ కలర్లోకి ఎప్పుడు రావద్దు. రెడ్ కలర్ వచ్చి మీరు ఎక్స్పోర్ట్ చేసి అది ఎక్కడైనా పెట్టారనుకో సౌండ్ క్రాక్ ఇస్తుంది, అంటే గర్ర గర్ర అని సౌండ్ వస్తుంది అది. సో అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ సౌండ్ ఓన్లీ గ్రీన్ కలర్లోనే ఉండాలి. చూడండి ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, నేను ఇలా తగ్గించినాను అనుకో ప్రెషర్, మళ్ళీ రెడ్ కలర్లో ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు కానీ రెడ్ కలర్లో ఉండదు ఫ్రెండ్, ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉండాలి. రెడ్ కలర్ వస్తే మన సౌండ్ క్లిప్ అవుతుందని అర్థం. సో అలాంటప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ అడ్జస్ట్ కాలేదు అనుకో, సింపుల్గా దీన్ని ఇలా మైనస్ చేసుకోండి. మీరు మైనస్ చేసుకుంటే గ్రీన్ కలర్లోకి వస్తుంది, రెడ్ కలర్లో వస్తే సౌండ్ క్లిప్ అవుతుందని అర్థం. సో ఫ్రెండ్స్ ఇది మల్టీ బ్రాండ్ కంప్రెసర్, ఇది కంప్రెసర్. కంప్రెసర్ అంటే సౌండ్ని కంప్రెస్ చేస్తుంది, అంటే సౌండ్ పెద్దగా అయిపోయింది అనుకో, పెద్దగా అయిపోయి క్లిప్ అవుతుంది అనుకో, దీన్ని తక్కువ చేసుకోవాలి. సో 2:21 పెట్టి చూసాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూడండి. సో ఫ్రెండ్స్ ఇది, సో మనము ఇలా దీన్ని పెంచుతూ పోతున్నాం అనుకో ఇలా సౌండ్ కంప్రెస్ అయిపోతుంది.
సో మనం దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మనకి ఎంత కిక్ క్వాలిటీ ఎలా ఉందో ఏది కరెక్టో అలా చేసుకోవాలి అడ్జస్ట్మెంట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విత్. విత్ అంటే ఫ్రెండ్స్ ఇది సౌండ్ అని సాగదీస్తుంది. అంటే ఫ్రెండ్స్ మోనో అంటే సింగిల్, స్టీరియో అంటే డబుల్. మోనో అంటే మీకు ఓన్లీ ఒకే చెవిలో వినిపిస్తుంది సింగిల్. సో ఫ్రెండ్స్ స్టీరియో అంటే రెండు సైడ్లా వినిపిస్తుంది. సో రెండు సైడ్లా వినిపించి సాగదీయడంని విత్ అంటారు. ఇది స్టీరియో ఇమేజింగ్. అంటే ఇట్లా పెంచేసరికి లెఫ్ట్ అండ్ రైట్ టూ సైడ్ సౌండ్ పెరుగుతుంది. సో దీని వచ్చేసి విత్ అంటారు. విత్ అంటే స్టీరియో ఇమేజింగ్. ఇలా చూడండి. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తే చూడండి. సో మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తే చూడండి. సో ఫ్రెండ్స్ ఇది మన చెవులో లెఫ్ట్ అండ్ రైట్ ఆ రెండు సైడ్ సాగదీయాలంటే విత్ ఉపయోగించాలి. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తే, సబ్ అంటే లో, మిడ్ అంటే మిడ్, ఎయిర్ అంటే హై, ట్రాన్సియంట్ అంటే కిక్కులో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ని ట్రాన్సియంట్ అంటారు. సో దీన్ని ఎంత ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ అంత టైట్గా అవుతుంది. సో టేప్ వచ్చేసి హార్మోనిక్ సాచ్యురేషన్. ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ మల్టీ బ్రాండ్ కంప్రెసర్, కంప్రెసర్ అంటే అన్ని దగ్గరికి తీసుకురావడం. ఇది సింగిల్ కంప్రెసర్. విత్ అంటే స్టీరియో ఇమేజింగ్, లెఫ్ట్ అండ్ రైట్ సాంగ్స్ టూ సైడ్ సాగదీయటం. సో ఇది ఫ్రెండ్స్ అంటే మీ కిక్ని మీ ఒక మ్యూజిక్ ప్రొడక్షన్లో ఇంట్రోలో కిక్ చాలా అవసరం. ఆ కిక్ క్వాలిటీ పెంచాలంటే మీరు ఈ కిక్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు సొంతగా మీద కింద అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా కిక్ క్వాలిటీ తెలుస్తుంది. సో అలా మీరు కిక్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పడం కాకుండా మీరు సొంతగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. సో అప్పుడు మీరు కిక్ క్వాలిటీ పెంచవచ్చు. అండ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.